మల్కాపూర్ లో భారీ బూతంతా టెక్స్టైల్ పార్క్ ఫర్ సేల్ అమ్ముకుంటున్న చర్యలేవి రైతుల దగ్గర తక్కువ ధరకు భూములు పార్కు పెట్టకుండానే అమ్ముకుంటున్న బిజినెస్ మ్యాన్లు కోట్ల విలువైన భూములను అప్పనంగా అప్పగింత అటు జాబ్స్ లేక ఇటు భూమి లేక నిండా మునిగిన రైతులు పార్కు లేకపోవటంతో గుండె పగిలిన నేతన్నలు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే కంపెనీలు వస్తాయి కంపెనీలు వస్తే జాబ్స్ వస్తాయి జాబ్స్ వస్తే బతుకులు బాగుపడతాయని ఉన్న భూమిని కూడా ప్రభుత్వం చేతిలో పెడితే చివరికి రైతన్నను ప్రభుత్వం నిండా ముంచేసింది కిసాన్ సర్కార్ అని చెప్పుకొని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నా చివరికి ఆ రైతు కళ్లల్లో కన్నీరే మిగిల్చుతోంది రైతులను కష్టాల్లోకి నెడుతోంది వారికి ఉన్న ఆసరాను కూడా తొలగించి జీవోత్సవాలుగా మార్చుతోంది పార్కు వస్తే తమ పిల్లలకు జాబ్స్ వస్తాయని ఆశపడ్డ రైతులకు అటు భూమి పోయింది ఇటు జాబ్ కూడా లేదు రెండు విధాలుగా రైతులకు నష్టమే మిగిలింది పార్కు ఏర్పాటైతే తమ బతుకులు బాగుపడతాయని భావించిన పద్మశాలీలకు ఎదురైంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం దండు మల్కాపురంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశారు చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలను కల్పించి ఆకలి చావులు లేకుండా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తెర వెనుక గండిపడుతోంది నిజానికి అధికారులు పారిశ్రామికవేత్తలే తూట్లు పొడిచారు పరిశ్రమల ఏర్పాటు పేరుతో ఇక్కడి అధికారులతో కుమ్మక్కై పారిశ్రామికవేత్తలు భారీ భూధందాకు తెరలేపారు దండు మల్కాపురంలోని సర్వే నెంబర్ ఏడు వందల యాభై ఎనిమిది ఏడు వందల అరవై ఐదులో సుమారు యాభై ఎకరాల భూమిని టెక్స్టైల్ పార్కు కోసం కేటాయించారు ఇందులో వెయ్యి గజాల విస్తీర్ణంతో నూట ఇరవై ప్లాట్లను చేశారు పరిశ్రమలు నెలకొల్పటానికి పారిశ్రామికవేత్తలకు అప్పగించారు కొందరు పారిశ్రామికవేత్తలు అధికారులతో కుమ్మక్కై కొన్ని ప్లాట్లను గజం నూట యాభైకే దక్కించుకున్నారు నిబంధనల ప్రకారం ఏడాదిలోపు పరిశ్రమ ఏర్పాటు చేయాలి అందుకు సంబంధించిన బిల్లును సంబంధిత జౌళి శాఖకు అందజేస్తే ఆ ప్లాట్లను కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు కానీ కొందరు పరిశ్రమలు ఏర్పాటు చేయకుండానే వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తోంది ఆ ఫ్లాట్లతో బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఆ ఫ్లాట్లను వేరే వాళ్లకు అమ్మేసినట్టుగా ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం మార్కెట్ ప్రకారం గజం నలభై నుంచి యాభై వేలు పలుకుతోంది ఇప్పుడు ఈ స్టోరీలో అల్టిమేట్ గా నష్టపోయింది ఆ భూములిచ్చిన రైతులే వారికేమో ప్రభుత్వ నామ్స్ ప్రకారం మార్కెట్ రేట్ కంటే తక్కువకే తీసుకున్నారు ఆ తర్వాత ఆ భూములకు రెక్కలొచ్చాయి వాటితో బిజినెస్ మెన్లు లోన్లు తీసుకుని లబ్ధి పొందారు వేరేవారికి ఇవ్వటంతో వారు కూడా లాభం తీసుకున్నారు కానీ రైతులకు మాత్రం అత్యవసరం మిగిలింది పరిశ్రమల స్థాపనకు కేటాయించిన భూములను బహిరంగంగానే అమ్మకానికి పెట్టారు వాస్తవానికి పరిశ్రమల్లో ఎలాంటి ప్రొడక్షన్ జరగకుంటే వాటిని రద్దు చేసి స్వాధీనం చేసుకోవాలి అధికారులు తనిఖీ చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి కానీ అధికారులు కూడా తమకేం పట్టనట్టే ఉన్నారు ఎందుకంటే అందులో అధికారులకి వాటా ఉందని అక్కడి స్థానికులు మాట్లాడుకుంటున్నారు కోట్ల విలువైన భూములను పరిశ్రమల శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు అయితే చేనేత జౌలి శాఖలో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉన్న అధికారే ఇదంతా వెనకుండి చేయిస్తూ ప్లాట్లను బినామీల పేర రిజిస్ట్రేషన్ చేయించి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆయా ప్లాట్లతో కొన్న వ్యక్తులు ఫస్ట్ సేల్ అని బోర్డు పెట్టినా పట్టించుకోవటం లేదంటే అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతోంది ఆయా ప్లాట్లతో కొన్న వ్యక్తులు ఫర్ సేల్ అని బోర్డు పెట్టినా పట్టించుకోవటం లేదంటే అధికారుల నిర్లక్ష్యమేంటో అర్థమవుతుంది